రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కడియం గ్రామంలో కడియం వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ అభ్యర్థి కన్నవల్లి సుజాతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు కడియంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాణసంచ మేళతాళాలతో ఎన్నికల ప్రచారం సాగింది. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు చూసి ప్రజలందరూ ఓటు వేయాలని, గిరిజాల బాబు ద్వారా కడియం గ్రామం అభివృద్ది చెందుతుందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా బాబు నేను మీకు అండగా ఉంటామని తెలియజేశారు. గతంలో మీరు తెలుగుదేశం పార్టీకి వారి ప్రభుత్వం ఉంది, వారి ప్రభుత్వంలో మన గ్రామానికి ఏం అభివృద్ధి చేశారు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు రెండు సార్లు మరి ఎమ్మెల్యే కిందన ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించడం జరిగింది. నేను అడిగేది ఒక్కటే అడుగుతున్నాను, మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ధైర్యం చేసిందా? ఒక ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఇచ్చే ధైర్యం ఎప్పుడైనా చేసిందా? ఒకసారి చేసింది. అది మన మాజీ శాసనసభ్యులు చందన్ రమేష్ గారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ ఎప్పుడైనా సాహసం చేసిందా? నేను ఎంపీ కిందన మన గౌడ శెట్టిపల్లిజాకు సంబంధించి ఈ యొక్క కులానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. అవకాశం కల్పించడంతో మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో లక్షాపాతికి వేలు మెజారిటీతో మరి మరి అందరూ కూడా దగ్గరుండి గెలిపించడం కూడా మీరు అందరూ కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, అన్ని రకాలుగా కూడా ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా గిరిజాల బాబు గారు ఉన్నారు, విద్యావంతురాలైన సుజీత గారు ఉన్నారు. మరి సర్పంచ్ కింద మీరు అందరూ కూడా గెలిపించడం జరిగితే అన్ని రకాలుగా కూడా మన గ్రామాన్ని ఆదర్శమైన గ్రామం కిందన భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆదర్శమైన గ్రామాల యొక్క జాబితా తీస్తూ ఉంటారు. ఆ జాబితాలో మనకి డ్రైనేజ్ వ్యవస్థ ఏ రకంగా ఉంది, రోడ్ల వ్యవస్థలు ఏ రకంగా ఉన్నాయి, పారిశుద్ధ్యం ఏ రకంగా ఉంది, దాంతోపాటు ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉందా లేదా, ఇట్లాగా అన్ని రకాలుగా కూడా జాబితా తీస్తే మన కడియం గ్రామ పంచాయతీ గిరిజాల బాబు గారు ఎట్లాగా ఉన్నారు, అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేయకపోతే నా వెనకాల నా ఎమ్మడి తిరుగుతూ ఉంటారు, ఈ పని చేయలేదు ఆ పని చేయలేదని. మరి అన్నీ కూడా నేను దగ్గరుండి చూసుకునే బాధ్యత మరి నేను తీసుకుంటాను. కాబట్టి మీ అందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సోదర సోదరి మనులందరికీ కూడా అధికార పార్టీ అభ్యర్థి సుజీత గారు ఉన్నారు, వారిని గెలిపించండి. దాంతోపాటు ఇక్కడ మన వార్డు మెంబర్లు ఉన్నారు, వాళ్ళనే గెలిపించండి. ఒకవేళ పొరపాటును గనక ఆపోజిట్ పార్టీకి గనక గెలిపించడం జరిగితే మరి ముఖ్యమంత్రి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పేదలందరికీ కూడా డైరెక్ట్గా వాలంటీర్స్తో ఇంటికి ఇచ్చేయడం జరుగుతుంది. ఇవేమీ కూడా ఇవ్వనివ్వకోకుండా అడ్డుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారు. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని సర్పంచ్ అభ్యర్థి కిందన మరి మంచం